గణేషాయ జనమ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పదకొండో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం కన్యా రాశివారి యొక్క ఫలితాలు కన్యా రాశి వారు ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి గొడవలు ఎక్కువగా కనపడుతున్నాయి వివాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి క్రయ విక్రయాలలో నష్టాలు కనబడుతున్నాయి వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఏదైనా ఇంటర్వ్యూల కోసం వెళ్ళేటటువంటి ఉద్యోగస్తులకి ఇంటర్వ్యూలో నిరాశలు కనపడుతున్నాయి ముఖ్యంగా విదేశాల్లో ఉండే వాళ్ళకి ఉద్యోగాలు పోయే పరిస్థితులు అలాగే ఉద్యోగ బెంగలు భ భీతులు కనపడుతున్నాయి పొట్టుదల లేకపోతే ఏ పని సజావుగా సాగే అవకాశం కనపడటం లేదు అలాగే కొంతమంది స్త్రీలకి పురుషులకి మధ్య వ్యామోహాల వల్ల స్త్రీ పురుష వ్యామోహాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి శారీరక అనారోగ్య సమస్యలు అనుకోని ప్రమాదాలు దీర్ఘకాలిక రోగాల యొక్క బెడద వీటి వల్ల చురుకుతనం తగ్గడం చికాకు పడడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కోపతాప ఆవేశాల వల్ల మాట జారడం వల్ల నోరు జారడం వల్ల ఇష్టమైన వ్యక్తులకు దూరం అయ్యే అవకాశాలు ప్రేమించిన వ్యక్తులను దూరం చేసుకునే అవకాశాలు భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలో వివాదాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కొత్త కొత్త అవకాశాలను చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి వారం ముఖ్యమైన విషయాలు మర్చిపోవడము చేయాల్సిన పనులు ఆటంకాలు చెడు నడవడిక కలిగినటువంటి వారితో స్నేహం వల్ల ఇబ్బందులు చెడు వ్యసనాల వల్ల సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి అలాగే మీరు చెయ్యని తప్పుకి నిందారోపణలు కూడా కనపడుతున్నాయి ఆ కారణంగా కోపడం ఈర్ష్య ద్వేషం అసూయతోటి కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెరగడం నరదిష్టి నరఘోష యొక్క ప్రభావం పెరగడంతో పాటుగా బంగారు వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ పోయే అవకాశాలు లేదా దొంగతనం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి వాహనాలు చెడిపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మానసిక వేదనకి గురయ్యే అవకాశాలు తెయ్యని మాటలతో కొంతమంది మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు తరచూ అసహనానికి లోనయ్యే పరిస్థితులు అలాగే వాహనాలు మార్చడం వల్ల వాటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ప్రశాంతంగా కాలం గడపాలనేటటువంటి తపన ఒంటరితనం భావన విరక్తి ఆలోచనలు ఎక్కువగా కనపడుతున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా స్వల్ప నష్టాలు అయితే కనపడుతున్నాయి అయితే కొత్త కొత్త పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా కనబడుతుంది కావలసినటువంటి వారిని ఆదుకోవడం కోసం మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి శ్రమ పెరుగుతుంది రుణ బాధలు పెరుగుతాయి విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి కుటుంబం వల్ల ఖర్చులు పెరుగుతాయి వ్యాపారంలో కూడా అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి మద్యపానం ధోమపానం లాంటి వ్యస వ్యసన ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రమాదాలు అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి అలాగే ఈ వారం ఆర్థిక ఇబ్బందుల వల్ల దూర ప్రయాణాలు చేసే వారికి సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే కొన్ని విషయాల్లో మాట తడబాటు వల్ల కానీ నోరు జారడం వల్ల కానీ సమస్యలు ఎవరికైనా తొందరపడి మాట ఇవ్వడం వల్ల కూడా నష్టాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో ఐకమత్య దులోపించడము ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము కోర్టు వివాదాలు ఇబ్బందులు కనబడే ఉన్నాయి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పెద్ద విశేష లాభాలు అయితే కనబడటం లేదు కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని ఇందులోనైనా పెట్టుబడులు పెడితే నష్టపోతారు షేర్లోనూ ట్రేడింగ్లోను డబ్బులు పెట్టకండి ఎవరికి డబ్బులు అప్పులు ఇవ్వడం మంచిది కాదు ఈ వారం వీలైనంత మటుకి గొడవలకి దూరంగా ఉండడం ఈ వారం చాలా మంచిది అధిక శ్రమ పన్ను వాయిదా పడడం వీటి వల్ల అశాంతి కనపడుతుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే పైపై అందాలు చూసి మోసపోవడం వ్యామోహాలు పెంచుకోవడం శారీరక కోరికల కోసం ఉబలాట పడడం వివాహేతర సంబంధాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే కొంత విచారంగా కనపడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అని చెప్పొచ్చు ఎవరి మీదైనా సరే అవతల వాళ్ళని ఎత్తు చూపడానికి వాళ్ళ లోపతాపాలను ఎత్తు చూపడానికి ప్రయత్నం చేసినట్లయితే కనుక తిరిగి మీ మీద విమర్శలు కురిపించే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరి లోపాలని ఎత్తి చూపడానికి ప్రయత్నం చేయకండి విద్యార్థి విద్యార్థులు కూడా సెల్ ఫోన్ వ్యామోహాలు కొత్త కొత్త నిర్ణయాల్లో ఇబ్బందులు పట్ల ఆటంకాలు కాన్సన్ట్రేషన్ దెబ్బతినడం బద్ధకపు లక్షణాలు కనపడుతున్నాయి అమ్మాయిలు వెంట అబ్బాయిలు అబ్బాయిలు వెంట అమ్మాయిలు పడడం వల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా ఆటుపోటులు ఇబ్బందులు ఉద్యోగ కార్యాలయాలకి లేటుగా వెళ్ళడం వల్ల సమస్యలు అనారోగ్య సమస్యల వల్ల ఉద్యోగంలో పని సరిగ్గా చేయలేకపోవడము ఉద్యోగాలు పోయే అవకాశాలు అధికారికి ఒత్తిడి ఉద్యోగపరంగా భీతి కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు కూడా మనోవేదన ఎక్కువయ్యే అవకాశాలు సంతానానికి మీకు మధ్య సమస్యలు బంధువులతోటి కానీ ఆడబడుచులతో కానీ అత్తమామలతోటి కానీ విభేదాలు భర్తతో విభేదాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ వారం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులందరూ కూడా కొద్దిపాటి నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి వ్యాపారంలో నిరాశ కనపడుతుంది రుణ బాధలు ఎక్కువగా కనపడుతున్నాయి మొండి బాకాయలు వేధింపులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేయవలసిన అవసరం కనపడుతోంది అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వారం హయగ్రీవ స్థుతిని కనుక మీరు పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని మేము రాసి దాన్ని కంప్యూటర్తో డిటీపీ చేయించి ఈ రకంగా బైండింగ్ పుస్తకం తయారు చేసి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీంట్లో మీ పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనేటటువంటి సంపూర్తి విషయాలన్నీ కూడా రాసి ఉంటాయి కాబట్టి మీలో ఎవరికైనా ఎలాంటి పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీ ఇంట్లో డబ్బు నిలబడకపోయినా రుణ బాధలు ఎక్కువైనా వ్యాపారస్తులకు వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది ఉన్న అలాంటి వారికి లక్ష్మీ గణపతి యంత్రం అంటే ధనజన వశీకరణ యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రం ఇలా ఉంటుంది మీ యొక్క గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతో ఈ యంత్రానికి జపాలు పూజలు అన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నాన్ని చేస్తాము దీనివల్ల రుణ బాధలు పోయి ఆర్థిక ఎదుగుదల కనబడుతుంది డబ్బు నిలబడుతుంది ఇంట్లో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ అలాగే మీలో ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఎదుగుదల లేకపోయినా ఇబ్బందులు పడుతున్నా కూడా అలాంటి వాళ్ళకు ఇలాంటి నరదిష్టి యంత్రాన్ని నరఘోష యంత్రాన్ని మీకు పూజలు చేసి ఇది కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉంటుండడం అలాగే ఇంట్లో ఎవరికీ కూడా సఖ్యత లేకపోవడము అలాగే పేడకలలు వస్తూ ఉండడము రాత్రులు నిద్ర పట్టకపోవడము లేదా ప్రయోగం బాపతి అనుమానాలు ఉంటుండడము ఇలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని కూడా ఇలా ఉంటుంది దాని కూడా మేము ఈ మీ యొక్క గోత్రాలు పేర్లతో జపాలు హోమాలు అన్ని చేయించి దాన్ని కూడా మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాము లేదా మాకు ఫోన్ చేసినా కూడా ఈ అనుమానాలు అన్నిటి కూడా మేము సమాధానాలు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యతిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాల నదితీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు